రాముడు గురించి లక్ష్మణ స్వామి చెప్తున్నాడయ్యా, మేము ఇలా కోసల దేశపురాజు గారి దశరథుని పుత్రులము, నేను లక్ష్మణుడు అంటారు. అటువంటి వాడు ఎవనికి దూతగా ఉంటాడో వాని కార్యములు నెరవేరక తప్పదు అన్నాడు. అవతల సుగ్రీవునికి దూతగా ఉండి లౌకిక కార్యములు నిర్వహిస్తాడు, తనకు దూతగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి సంఘటన పరచడానికి సహాయపడతాడు. కాబట్టి నేను రెండు రకములుగా నిర్దేశిస్తున్నాడు ఇందులో. ఈయన కేవలము భగవంతుని దగ్గర నుంచి సందేశమును తెచ్చి మనకి అందించేటటువంటి జీవుని భగవంతునితో కలిపేటువంటి ఒక మహాపురుషుడు, ఆచార్యుడు, గురువు. ఆయనకి ఏముండాలి లక్షణాలు? ఉపనిషత్తు ఎలాంటి గురువు దగ్గరికి వెళ్ళమని చెప్పింది అంటే, మనకి ఎప్పుడైనా ఒకప్పుడు నిర్వేదము కలుగుతుంది. నిర్వేదం అంటే దిగులు, బెంగ. దిగులంటే ఏమి? ఇంతవరకు పొందవలసిన దానిని పొందలేక మనసులో కలిగేటటువంటి వికారమునకు దిగులని పేరు. దాని పేరే నిర్వేదం అంటారు. పొందాలి కానీ పొందలేదు. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఒక దానిని పొందడానికి, సిద్ధి కోసం వచ్చాం. పొందలేదు. వినవలసినవి విన్నామా? వినలేదు. తెలుసుకునవలసిన దానిని తెలుసుకున్నామా? లేదు. శ్రోతవ్యస్య శ్రుతస్య చ, భగవద్గీత చెప్తుంది. వినవలసిన దానికి విన్నదానికి వగపు, మనసులో దిగులు కలగాలయ్యో. ఏం విన్నాను రా బతికున్నంతకాలం? అప్పుడే డెబ్బేళ్ళు వచ్చేసాయి. ఒక మంచి మాట వినలేదే, వినవలసినది ఒక్కటి వినలేదే అన్న నిర్వేదం కలగాలి. కలగగానే చి చి అని మనపై మనకు ఒక జుగుప్స కలుగుతుంది. అప్పుడు వెంటనే ఏం చెయ్యాలి? అలా కలిగిన నీకు బయలుదేరి బదరికాశ్రమం ఆశ్రమాలకు వెళకయా. సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నది ఉపనిషత్తు. సగురుమేవ అభిగచ్చేత్, గురువునే చేరవలెను. ఏవా పెట్టాడు, ఏం దేవాలయానికి వెళితే తప్పండి, దేవుడి దగ్గరికి వెళితే తప్పండి, వెళ్ళు, వెళితే బాధలేదు కానీ ఆయనే అనుగ్రహించడు. కాబట్టి గురుమేవ అభిగచ్చేత్, నీకెవడవు నీవో తెలియాలి, ఎవడు వాడో తెలియాలి, వాడికి నీకున్న సంబంధమేమో తెలియాలి, వాడిని నీవు పొందడానికి నీ లోపల ఎటువంటి మనస్థితి కలగాలో తెలియాలి. ఇవన్నీ కలిగించేవాడు ఒకడన్నీ కలిగిస్తే అప్పుడు అక్కడికి వెళితే నీవు పలికే పలుకు వాని మనసు నాకు అర్థమయ్యే మాట వస్తుంది, లేకపోతే రాదు. అంతేత గురుమేవ అభిగచ్చేత్, ఎలా వెళ్ళాలి? వెళ్ళేటప్పుడు సమిత్పాణి, వట్టి చేతులతో గురువు దగ్గరికి వెళ్ళకు. ఎప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినా చేతిలో ఏదో పట్టుకు వెళ్ళు. అంటే ఇలా చెబితే ఏదో నాకు ఏదో పళ్ళు తెమ్మని అర్థం కాదు సుమని, మనం క్షమించండి, నేను గురువుని కాను కాబట్టి నాకు అర్థం అర్థించదు ఇది. అంతే మరి సమిత్పాణి, సమిత్ అంటే సమిధలు. వారికి ఏది అవసరమో ఆ అవసరమైనది దేనిని చూడగానే వారి మనసు ఒక్కసారి వికసిస్తుందో అట్టి పదార్థం పట్టుకు వెళ్ళు. ఇదిగో మంచి భగవంతుని ఎందుకు రక్తి కలవారనుకోండి, వారి పట్టుకొని మీరు ట్రాన్సిస్టర్ రేడియో టీవీ పట్టుకొని ఇచ్చేసాడు అనుకోండి, ఏమి చూడండి ఏడుస్తాడు మరి తర్వాత. ఎవరు రాత్రి టైం పాడవడానికి టీవీ ఎందుకు రాను ఆయన మాకనే ఏడుస్తాడు మరి, ఏమిటి పట్టుకెళ్ళి ఇలా. సమిత్ పాణి, సమిధలు కావాలి ఆయనకి. అగ్నిహోత్రమును ప్రజ్వలింపజేసుకుందికి మంచి ఎండిన సమిధలు కాను కట్ట పట్టుకెళ్ళి ఇస్తే హా తెచ్చావా ఎంత బాగున్నాయో ఏ అంటాడు. కాబట్టి సమిత్ పాణి, సమిధలు చేతి ఎందుకు అలవాడే వెళ్ళాలి. సమిత్ పాణి, సమ్ బాగుగా, ఇత్ చేర్చినటువంటి పాణి, రెండు చేతులు కలవాడై వెళ్ళాలి. ఇలా రెండు చేతులు జోడించుకుని వెళ్ళాలి నమస్కారంతో. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, అది గురువుకు ఉండవలసిన రెండు లక్షణాలు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కావాలి. శ్రోత్రియుడంటే వేదములను అధ్యయనము చేయాలి, వేదాంగములను అధ్యయనము చేయాలి, వేదము యొక్క అర్థము తెలియాలి, వేదములో చెప్పబడిన ధర్మములను ఆచరించిన వాడు కావాలి, వాడు శ్రోత్రియుడు. ఆయన శ్రోత్రియుడు అంటూ ఉంటాం మనకి మామూలుగా ఇప్పటి కాలంలో. శ్రోత్రియుడు అంటే అర్థం స్నానం చేసి సంధ్యావనం చేసుకునేవాడు అని అర్థం, లేదా దేవతార్చన చేసేవాడు అని అర్థం, అయితే ఒకళ్ళు ఇంట్లో తినకుండా తన వంట తను వండుకునేవాడు అని అర్థం. కాబట్టి వీడిని శ్రోత్రియుడు అని మనకి ఇప్పుడు వ్యవహారం వచ్చేసింది. కానీ శ్రోత్రియ శబ్దానికి అసలు మన అర్థం ఏమి అంటే, వేదాంగములు అధ్యయనము చేసి దాని అర్థము నెరిగి దాని ఎందు విహితమైన ధర్మములను ఆచరించేవాడు ఎవడో వాడు శ్రోత్రియుడు. రెండవది ఏముండాలి? బ్రహ్మనిష్ఠుడు కావాలి. తెలిసినంత మాత్రములో ప్రయోజనం లేదు గురువుకి, దానిని వాడు అనుభవించాలి. సంతతము బ్రహ్మమునందు నిష్ట కలవాడు కావాలి. బ్రహ్మయందు తానుండాలి, బ్రహ్మము తనలో ఉండాలి. సంతతము వాడు ఏది చూస్తున్నా పరబ్రహ్మ దర్శనము ఆనందం అనుభవించాలి. ఎక్కడ చూసినా వాడికి సంతతము సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మమే తన భావనలో మెదలుతున్నవాడు ఎవడో అట్టివాడు కావాలి. అంటే బ్రహ్మమును వహించినవాడు కావాలి, వాడిని ఆశ్రయించమన్నారు. ఈ రెండు లక్షణాలు ఈయనకున్నాయని చెప్పాలి లక్ష్మణుడికి. మన రామచంద్ర ప్రభు యొక్క ఉద్దేశం ఎంత అందంగా చెప్పేసాడు చూడండి. ఏమిటో ఈయన ఏమిటో ఇంత బాగా మాట్లాడాడు అండి. ఊరికే కుశల ప్రశ్నలు చేస్తే, అయ్యా మీ దేవురండి ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చూస్తే చాలా గొప్పవారులా ఉన్నారు, నేను రైల్లో కూర్చో పలకరించుకుంటాం అనుకోండి, వీడు వేదం చదువుకున్నాడు అంటారా? ఎవడు అనరు. మరి ఈయన అడిగింది ఏమిటి? అయ్యా
మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏదో మీరు చూస్తే దేవలోకం నుంచి వచ్చినట్టున్నారు. ఏమిటండి మీరు అంత బంగారు ఛాయ ఏమిటియా, నేత్రాలు ఏమిటియా, సౌందర్యం ఏమిటి, ఇలా మాట్లాడుతుంటే నేను పెద్ద వేదం చదివాడా? అది రాముడికి తెలుసును, ఆంజనేయుడికి తెలుసును, లక్ష్మణుడు ఎవరికి తెలియదు ఆ మాటల్లో అర్థం ఉందని.